శివరాయన గారు సన్మానం చేస్తున్నారు. తాడిపోయేదని కాకుండా మీరందరూ ఏదైతే ప్రయత్నం చేసిర్రో ప్రయత్నం పురుష లక్షణం కాబట్టి మీరు చేసిన ప్రయత్నం కూడా మీరు కూడా విజయవంతులే. నెక్స్ట్ చప్పట్లు గట్టిగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన తేజ్ గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఇది యువతకు ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే మేము నాదిగిన చిన్న వయసే, మేము అప్పట్లో చిన్న చిన్న టీముల్లాగా ఉండి పొద్దున్న మార్నింగ్ 4 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళి అక్కడ టిప్స్ వగేరా వగేరా చేసాం. కానీ ఇప్పట్లో చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది. ఇక్కడ వీ చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం. సతీష్ గౌడ్ చేసే కార్యక్రమం బాడీ ఫిట్నెస్ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేసుకుంటూ పోతే మనం అందరము సహకరిస్తే అన్న సతీష్కు 33 జిల్లాలకు పూర్తి చేసుకొని విశ్వాసం ఉంది. కాబట్టి నాగరాజన్న గిట, పుల్మాన్ రాజన్న గిట ఫుల్ సాయ సాగరం, మేము గిట ఫుల్ సాయ సాగరం అందిస్తాం. కానీ నువ్వు ఎంత తొందర 35 జిల్లా మేము మీ వెనుక విన్నట్టు ఉండి మీ యొక్క సహకారం ఇస్తామని ప్రతి ఒక్కరికి వచ్చేసి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫిట్నెస్కు సంబంధించి సదాశివపేటలో మా సతీష్ గౌడ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. యువతను అందరినీ ఆయన ఒక దారికి తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో యువత అంతా చెడుదారిలో పోతున్నారు చాలామంది. ఆయన అట్లా కాకుండా ఆయన ఎంబడున్న యువకులను అందరినీ ఒక క్రీడాస్ఫూర్తితోటి ముందుకు తీసుకొచ్చి వెంటేసుకొని తిరగడం, జిల్లాల మొత్తం ప్రతి ఏరియాకి తిరిగి ఈ క్రీడాస్ఫూర్తిని చాటడం అనేది చాలా ఆయనను అభినందిస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి మంచి అవార్డులు వచ్చినాయి. మీరు కూడా ఆయనలా కష్టపడి మంచి మీకు దోచిన దాంట్లో ఒక్కొక్క ఫిట్నెస్లో, వెయిట్ లిఫ్టింగ్లో కానీ ఇందులో కానీ మీరు కూడా మంచి ప్రతిభను కనబరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీకు ఈ క్రీడలకు సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నా నేను తప్పకుండా ముందుంటాను. మీకు ఏ అవసరం ఉన్నా సహాయ సహకారాలు ఉన్నా నేను తప్పకుండా మీకు చేస్తానని పాటిస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు పులిమావి రాజన్న గారికి, అలాగే శ్రీశైలం అన్న గారికి, విశ్వనాథమన్న గారికి, మా సిడిసి చైర్మన్ మాజీ చైర్మన్ ప్రభుగౌడ రవి గారికి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఫిట్నెస్ లో భాగంగా పశువ సేవా సదన్లో నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన వేదిక పైన మా నాగరాజన్న గారు, ప్రబంధ గారు, మా సోదరులు పుర్ణం రాజు గారు, మరి మా గుండె రవి గారు, సాధారణ శ్రీశైలం గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా దీనిలో మా సోదరుడు పుల్వామ రాజు గారికి వెయిట్ లిఫ్ట్ లో బాగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే చాలా మటుకు ఎదుగుతున్న యువతకు సహకారంగా ఉంటారు కాబట్టి మేము కూడా పుల్వామ రాజు గారికి వెనువెంటే ఉండి అన్ని విధాలా సహకరిస్తామని చెప్తున్నాము. అయితే ఈ క్రీడలో భాగంగా వాస్తవంగా మానసికంగా చాలా కూడా ఈ క్రీడల్లో ఏమైనా సరే కొంచెం ఎంత కూడా మానసికంగా ఉంటే ఈ క్రీడలు వెళ్ళినా మనకు కొంచెం రిలాక్స్ ఉండదు, హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత ఏముందంటే తప్పుతోవలు చాలా పోతుంది. కాబట్టి దయచేసి తప్పుతోవలు వేరు ఆరోగ్యం ఖరాబ్, అంతా కూడా మానసికంగా బాధపడతాం కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. మెయిన్ ఈ యొక్క దేశం నడిపించేది యువతనే కాబట్టి యువత ముందుకు రండి ఫస్ట్. ఎందుకంటే మీరు షాట్ చేయండి ఒకసారి, మీరు ఈ యొక్క పోటీలో నేను పాల్గొనాలి, నేను దానిలో కొంచెం పాల్గొనంటే వాస్తవంగా దానిలో మీరు వెళ్ళండి. వెళ్ళకముందే మీరు కూర్చున్నదాన కాదు. కాబట్టి ఇప్పుడు మా తమ్ముడు 22 ఏంటంటే దాని ప్రభావం చూపించాడు మా తమ్ముడు కూడా. అంటే వాస్తవంగా ఎంత ఉన్నాడు తింటారంటే కూడా మేము నమ్మం, కానీ దానికి తగ్గట్టు పనిచేసేది అలా ఉండాలన్నమాట. యువత చెడు దారిని పక్కన పెట్టండి, మంచితోలో ఉండి ఈ యొక్క క్రీడను మునుముందు తీసుకురండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు సతీష్ కానీ, ఇప్పుడు మా భరత్ కానీ, ఇప్పుడు మీరు మీకు ఒక ఏంటంటే ప్రోత్సాహం ఉండాలి. మీరు మీకు ఒక నెత్తులు ఏంటంటే నేను చేయగలుగుతానని, నేను ఇంకా 10 మంది బిల్డర్ తయారు చేయగలుగుతా అని మీరు అనుకున్నారనుకోండి వాళ్ళ పిల్లలు కూడా తయారవుతారు. అందు గురించి మీకు ఎప్పుడైనా సరే మీ వెనకాల మేము ఉంటాం, ఏదన్నా మా సహాయ సహకారాలు కంపల్సరీ అందిస్తాం. కాబట్టి దయచేసి యువత మాత్రం తప్పుదోవ పోకండి, ఎందుకంటే తప్పుదోవ చాలా బాగుంటుంది. అన్నం బాగా అనిపిస్తుంది కానీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. బయట తిట్టుకుంటారు, తెలియదంటే ముంగట తిట్టారు కానీ బయట తిట్టుకుంటారు. కాబట్టి ఈ యువత దేశాన్ని మీరే నడిపించాలి కాబట్టి మంచితోవలో వెళ్ళండి. మీకు సహాయ సహకారాలు ఏ విధంగానైనా సరే, ఎందుకంటే మేము కూడా చేసాం చాలా, మాకు కూడా అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాం. మీరు మంచి తరాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మీకు వెనువెంట మేము ఉండి సహకారం చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ముగించుకుంటాం. ఈరోజు మన సదాశివపేట పట్టణంలో
స్థానిక బసవ సేవా సదన్లో ఫిట్నెస్ ఆఫ్ ఫ్రీ ఈవెంట్ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ ఎక్స్ వైస్ చైర్మన్ అన్న పిల్లోడి విశ్వనాథం గారు, అలాగే పదవ వార్డు కౌన్సిలర్ అన్న సాతాని శ్రీశైలం గారు, అలాగే మన గౌరవ విశిష్ట అతిథులు మన సంగారెడ్డి కౌన్సిలర్ నాగరాజ గౌడ్ గారు, సిడిసి ఎక్స్ చైర్మన్ పెద్దలు ప్రభుగౌడ్ గారికి, అలాగే నా సోదరుడు ఆరవ వార్డు కౌన్సిలర్ గుండు రవి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన సతీష్ గారికి, అలాగే భరత్ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న జావేద్ ఆర్కే ఫిట్నెస్ మోమిన్పేట గారికి, అలాగే ఉమర్ అండ్ మధుగౌడ్ ప్లానెట్ జిమ్ సదాశివపేట గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అనిల్ భాష నందు పిఎంఆర్ యువసేన సభ్యులందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇక ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన, ఇందాక సతీష్ చెప్పినట్టుగా మా నాగరాజన్న సతీష్కు దారి ఇస్తే ఆ దారికి తోడై మేము కూడా మన సంగారెడ్డి జిల్లా 33 జిల్లాలో కూడా ఏ కార్యక్రమం ఉన్నా మా యొక్క సదాశివపేట తరఫు నుంచి మనసా వాచ మాకు ఎంత కూడా అయితే మిమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి మేము గొప్పగా మా పిఎంఆర్ ఫౌండేషన్ అయితేనేమి మా సదాశివపేట తరఫున మీకు అన్ని రకాలుగా కూడా సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ